గురుగారు అయితే మరి ఆ తరువాత అంటే మీరు సినిమాల్లోకి నాటక రంగంలో కూడా చాలా అవార్డులు రావడం జరిగింది సినిమాల్లో కూడా చేశారు ఈ ప్రస్థానం ఎలా సాగింది మీ సినీ ప్రస్థానం చాలా మంచి మంచి కనెక్షన్స్ కూడా ఉన్నాయి మీకు అంటే మంచి మంచి గొప్ప గొప్ప వ్యక్తులు ఈరోజు సినీ రంగంలో ఉన్న వాళ్ళతో అయితే ఇప్పుడు ఈ ఒక్క మాట చెప్పే ముందు ఒక మేఘ రామలింగ స్వామి అంటే ఏమిటంటే ఒకటి సాహిత్యము మాతృభాష సేవ రెండు నాటకరంగ సేవ ముఖ్యంగా పద్య నాటక రంగ సేవ నాటకం అంటే రెండూ వస్తాయి పద్య నాటకంలో ప్రధానంగానమాట ఎందుకంటే ఒక పాతికి పద్య నాటకాలు రాశాను రెండు నో రెండు నూట పదహారు పుస్తకాలే రాశాను నేను నా 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 పుస్తకాల మీదే మూడు పిహెచ్డీలు వచ్చాయి రెండు ఎంఫిల్ అవార్డు అయినాయి కాబట్టి ఇది ఇలా ఉంది ఉద్యోగం అటు చెప్పాను ఉద్యోగ అయింది ఇదేమో నాటకంలో రచనా వ్యాసంగంలో రచనా వ్యాసంగంలో ఇదిగో ఇంత విస్తృతమైనటువంటి పరిధి ఉన్నది ఏది ఏమైనప్పటికి కూడా మీరు అడిగినట్టుగా ప్రస్తావన అనేది మనిషి అనేసరికి రెండు మూడు విభాగాల్లో మాతృభాషా సేవ ఒకటి నాటకరంగ సేవ ఒకటి ప్రధానంగా వెళుతుంది వెళ్ళింది ఇంకా వెళ్ళబోతుంది కూడా ఇదే ఇంకా ప్రయాణం వెళ్తుంది నేను హార్మోనియం మొదలుపెట్టిన దగ్గర నుండి నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి నేర్పడం ఒక అలవాటు అయిపోయింది ఆ నేర్పడం వల్ల ఏమిటవుతుంది మనం నేర్చుకున్నది మర్చిపోకుండా ఉంటుంది ఇది నేను బాగా అనుభవపూర్వకంగా చెప్తున్నమాట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాడిని కాదు ఎవరి దగ్గర తీసుకోలేదు ఎప్పుడూ తీసుకోలేదు నేను నాటక రంగంలో నా సమాజం ఎనభై ఒకటిలో ప్రారంభించాను అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను సమాజాన్ని నేను శ్రీ మీరా కళాద్యోత్సం అనేది అలా అలా వెళుతుంది ఎంతోమంది వస్తున్నారు ముసలివాళ్ళు అయిపోయి వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ ఎంతో గౌరవం నాటకం అంటే మీ ఇష్టం వచ్చిన నాటకాలు ఆడడం కాదు అనే మాట చెప్తునేవాడిని నాటకాలు ఆడడం కాదు నాటకాలు ఆడకుండా నాటకం అంటే ఒక పవిత్రమైన భావం దేవాలయంలోకి వెళ్ళినట్టు అంత పవిత్రంగాను నాటక రంగాన్ని ముఖ్యంగా నా సమాజాన్ని నడిపించాను మాట చెప్పాలంటే ఒక మాట ఏమీ అనుకోకపోతే ఒక సిగరెట్ కాల్చిన వాడు కూడా నా సమాజంలో ఉండడానికి వీలు లేదు అది కట్టుబాటుతో మనం చేశాం అది చేశాము సాధించాము అవన్నీ వాళ్ళు కూడా గౌరవించారు జీవితంలో స్వామి భాష ఒకటి నాటకం ఒకటి చాలా ప్రధానం ఈ మధ్యలో కొత్త కొత్త పొంతలు తొక్కినటువంటి పరిస్థితి ఒక గొప్ప ప్రక్రియని అవధాన ప్రక్రియని నవావధాన ప్రక్రియ నేను చేశాను ఇది సంగీత నవావధాన ప్రక్రియ చాలా విచిత్రమైనటువంటి ప్రక్రియ ఎందుకు విచిత్రమైనది అవధానాలు లేవా మనకి తెలుగువారిలో ఉన్నాయి ఎక్కడ అష్టావధానం దగ్గర నుండి పంచసహస్ర అవధానం వరకు ఉన్నాయి మన తెలుగువాడికి ఆస్తి అని చెప్పదగినటువంటిది అవధానం మూడు ఉన్నాయి మనవి ఒకటి అవధానం రెండవది హరికథ మూడవది పద్యనాటకం ఇవి మన ఆస్తి తెలుగువాడి ఇతర దేశాలకు వెళ్ళాలంటే మనకు వీసా కావాలి కానీ తెలుగువాడిని అని చెప్పుకోవడానికి మాత్రం పది పద్యాలు నోటికి రావాలి అని నా నినాదం చాలా బాగుంది అందుకని మనం పద్యము అంటే హృదయమైనది అలాగే అనవద్యమైంది మన జీవితాన్ని చక్కబెట్టేది ఏమిటయ్యా అంటే పద్యం ఆ పద్యాన్ని పట్టుకొని ఇంతవరకు ఇన్నేళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి వాడిని కాబట్టి సంగీత నవావధానం అనేది కొత్తగా పెడదాము చిన్నప్పటి నుండి అనుకుంటున్నాను అని ఏమిటి దీనికి దానికి స్థాయి కావాలి అప్పుడు కొంచెం సంగీత జ్ఞానంతో కొంత సాహిత్య జ్ఞానంతో ఈ రెండు కలిపి మనం అవధానం నవ అవధానం దాని పేరే నవ అవధానం నూతనమైంది అని అర్థం అయితే అందులో ఏమిటి ఆ అసలు బాధ ఏమిటంటే మహాకవులు నన్నయాదుల దగ్గర నుండి ఎంతో మంది కవులు ఎన్నో గ్రంథాలు రాసి మనకి పంపించారు ఉంచారు నిధుల్లాగా నిక్షేపాలాగా అవి ఎప్పుడు చదవటం లేదు మీరు అన్నారు కదా ఆ పద్యం అంటే ఏమిటి అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను అని వేమన అంటే వేమనా ఐఎమ్ సారీ ఐ డోంట్ నో అన్నటువంటి తరంకి వచ్చిసాం చాలామందికి దానికి కారణాలు చాలా ఉన్నాయి మనం ఇప్పుడు దాని గురించి ప్రస్తావించం కానీ అలాంటి పరిస్థితి నుండి ఒక్క పద్యమైన వారి పేర్లైనా కనీసం చెవిలో వేద్దాము అన్నటువంటిది ఇంజనీరింగ్ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలకు ముఖ్యంగా యువతకు ఇది ప్రధానంగా తీసుకొని నేను రెండు వేల ఆరులో ప్రారంభించాను ఓకే అసలు ఒక గంట సేపు ఒక గంట సేపు వాళ్ళని పిల్లని ఉంచగలమా పిల్లల్ని ఈ జనాలని ఇంటర్మీడియట్ యొక్క ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తే అని అనుకునేవాడిని అనుకున్నారు నన్ను పెట్టిన పెట్టినటువంటి వారు పెద్దవాళ్ళు కానీ రెండున్నర సేపు అయినప్పటికీ కూడా పిల్లల్లో ఏమాత్రం కూడా చలనం లేకుండా ఆసక్తితో వారు చూసేవారు రైట్ అప్పుడు అప్పుడేమిటైంది మనకి ఇవన్నీ ఇప్పుడు నాటకం నేనే కాదు నాతోనే పుట్టలేదు నాతోనే ఉండదు అది అయిపోదు సాహిత్యం నాతోనే పుట్టలేదు నాతో కానీ ప్రక్రియ అనేది ఈ ప్రక్రియ నాది నా నా తాలూకా ఆ మేధలో నుండి పుట్టినటువంటిది అని చెప్పేసి ఒక ఒక ప్రేమ ఉంటుంది కదా ఖచ్చితంగా అందుకని సంగీత నవావధానం అనేది ఎలాగా అనేది మనం అనుకుంటే ఇప్పుడు ఉదాహరణకి మనం దాన్ని ఏమిటంటే నవ అవధానం కదండి తొమ్మిది కదండి తొమ్మిదిని తెలుగు సాహిత్యాన్ని తొమ్మిది విభాగాలు చేశాను ఒకటి ముందు పురాణాలు తరువాత శతకం ప్రబంధం నాటకం అవధానం ఆధునికం ఆరైనవి ఏడవది ఏంటంటే సంస్కృతం జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలమ్మునన్నారు కాబట్టి అవి ఏం చేశానంటే అన్ని పాత పద్యాలే మహాకవుల పద్యం మరి వారిని పరిచయం చేయాలి కదా ఆ పరిచయం చేసిన అన్ని శతకాల్లో నుండి ఇరవై శత ఇరవై అన్ని పురాణాల్లో కలిపి ఇరవై పద్యాలు ప్రసిద్ధమైనటువంటి పద్యాలు తీసుకొచ్చి ఆ పృచ్ఛకులు అంటాం కదా మనం అవధానాల్లో మీరు వినే ఉంటారు పృచ్ఛకుడు అనకుండా ప్రాశ్నికుడు అన్నాను ఎందుకంటే పృచ్ఛకుడు అంటే నోరు తిరగపై పృచ్ఛకుడు అంటుంటారు వాడు అందుకని ప్రాశ్నికుడు అన్న ప్రశ్నించేవాడే ప్రాశ్నికుడు అందుకని ఆ ప్రశ్న ఆ ప్రాశ్నికుల్ని పెట్టుకొని ఏడుగురిని ఇచ్చి ఎనిమిదవ వాడు సంధాత తొమ్మిదో వాడిని నేను నవావధాన్ని మొత్తం ఎంతమంది తొమ్మడుగురు అయినారు అంటే సంగీత నవావధానము నీకు సంగీత పక్కన పెడదాం నవావధానం తొమ్మడుగురితో మరి తొమ్మడుగురితో చేసిన నవావధానం అని ఇంకొక అర్థం ఉంది కదా నవా అంటే క్రొత్తది అని అర్థంలో క్రొత్త అవధానం రెండింటికి సరిపోయింది ఇంకోటి కూడా ఉంది మూడవది ఏమిటంటే సంగీత నవావధానము తొమ్మిది అక్షరాలు నా పేరు కూడా మేగడ స్వామి తొమ్మిది అక్షరాలే ఆ రకంగా అది కుదిరింది అది కుదిరింది పెట్టాము పెట్టి ఎప్పుడు ప్రారంభించాము ఇప్పటికి నూట యాభై వరకు దేశ విదేశాల్లో పిల్లలందరూ వింటున్నారు దాన్ని ఏం చేస్తున్నామండి అంటే ఉదాహరణకి మీరు శతకాన్ని చూస్తున్నారు ఇరవై ఇరవై పద్యాలు మీకు మొదటి ముక్కలు ఇస్తాను అప్పుడు మీరు సంగీతంలో ప్రవేశం ఉందనుకోండి ఉదాహరణకి అందరికీ తెలిసి అందరికీ తెలిసిన పద్యం తల్లిదండ్రులందు ధైర్యని పుత్రుండు పుట్టనేమి వాడు గెట్టనేమి పుట్టలోన చదలు పుట్టవా గెట్టవా విశ్వదాభిరామ వినరవేమ ఇది అందరికీ తెలిసిందే పద్యాలన్నీ అలాగే ఉంటాయి అందరికీ తెలిసినవే అది మీకు మీకు ఇస్తాం అలాంటివి ఇరవై పద్యాలు ఇస్తాం మొదటి ముక్కలు అవి తీసుకొని మీరు పాడవచ్చు మీ ఇష్టం వచ్చిన రాగంలో ఆలపిస్తారు ఆలపించి నేను ఇరవై రాగాలు ఇస్తాను మీకు మీకు ఇరవై రాగాలు మీ ఇష్టం వచ్చిన రాగం అడుగుతారు నన్ను అడిగి ఏదో శృతి ఒక్కటే ఉంటుంది ఆధారం ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ ఉండవు వాయిద్య సహకారాలు ఏమీ ఉండవు అప్పుడు మీరు అడిగారు అనుకోండి ఉదాహరణకి అది శంకరాభరణంలో పూరించండి అన్నారనుకోండి మీరు పో మీరు రాగాలు రావండి మీకు మీరేం చేస్తారు తల్లిదండ్రులందు దయలేని పుత్రుండని చదువుతారు మొత్తం పద్యం అంతా చదివేస్తారు అందులో ఇస్తాం కాదు అది కూడా రాదు మీకు అనుకుందాం క్షణానికి తెలుగు చదవడం వాళ్ళు కూడా ఉన్నారు కదా అందుకని ఆ ఒక్కటే ముక్క తీసుకుని తల్లిదండ్రులందు శంకరాభరణం ఈ రెండు అనుకున్నారు అనుకోండి ఓకే ఎవరో సహాయంతోని ఇది చదవండి అంటే శంకరాభరణం ఓ వినండి అని చెప్పేసి తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా అది శంకరాభరణం ఓకే మీకు తెలియదు అనుకుందాం మీకు సంగీతం తెలియదు అనుకుందాం ప్రేక్షకులు చాలామందికి తెలియదు కదా తెలియదు అనుకోండి అయితే వాళ్ళకి ఎలా తెలియాలి మరి దానికి ఇంకోటి కనిపెట్టా ఎలా తెలుసుకుంటారంటే అయ్యా ఇవాళ నన్నయ్య పద్యం తెలియలేదు అన్న మనం ఆశ్చర్యపడక్కర్లేదు లేదా మన వేమన గారి పద్యం తెలియదన్నా మనం ఆశ్చర్యపడక్కర్లేదు కానీ సినిమా పాటలు తెలియదు కదా ఉండదు కదా అందుకనే ఏం చేశానంటే ఆ రాగాలతో ఉన్నటువంటి పాటలని మొదటి ముక్కల్ని ఆలపించి

ఇది నువ్వు వినలేదా విన్నాను అరే ఇదేనా శంకరాభరణం అది వాడు మన దగ్గరికి వచ్చేస్తాడు రాగం దగ్గరికి వచ్చాడు అదేనయ్యా ఇది తల్లిదండ్రులను ఓంకా ఓంకారణ అంటున్నాం కదా తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు అదొక్కటే ఏమైంది ఆహా ఇదే అలాగే ఇంకోడంటాడు పక్కనుండి పక్క పక్కన వాడు అయ్యా శంకరాభరణం వద్దండి ఆయన చెప్పేసి ఉంటాడు మీకు అతనికి చాలా తెలివైన వాళ్ళు ఉంటారు కదా అవధానం అంటే మన ఇబ్బంది పెట్టడానికే వస్తుంటారు శివరంజన్లో పాడండి అంటాడు అయ్యా నవావధాని గారు శివరంజన్లో పాడండి శివరంజన్లో అంటే ఏడు ప్రాగం అరే ఏడు ప్రాగంతో ఎలాగయ్యా అని అనకూడదు మనం వెంటనే ఎత్తుకోవడం ఒక్క నిమిషం కూడా వ్యవధ ఉండకుండా తొలిదండ్రులందు దయలేని పుత్రు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలో నచ్చదలు పుట్టవా గిట్ట వినురవే మా ఎంత తేడా ఉందో చూడండి రైట్ అంటే ఇవాళ ఎక్కడెక్కడెక్కడో పిల్లలు ఉంటారండి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారండి ఆ తల్లిదండ్రులు చూడనటువంటి వాళ్ళు పిల్లలైతే ఈ తల్లిదండ్రులు ఉంటారు కదా వీళ్ళ గోలంతా శివరంజన్లో ఏడ్చుకోవడమేంరా అని చెప్పడం కోసం ఇలా చమత్కరిస్తాం ఏదో చమత్కారం చేసి ఆ రకమైనటువంటి ఆ ఇది చెప్పేసరికి అనేక రాగాలు ఇరవై రాగాల్లో ఆ పద్యం మారుతుంటుంటే ఎలా ఉంటుంది ఒకటే సాహిత్యం కానీ మనం పాడే విధానం భావయుక్తంగా చదివే పద్యం చదివే విధానాన్ని ఇవన్నీ కూడా నిత్య నూతనంగా నవ్యంగా ఉంటుంది ఉదాహరణకి ఉదయం చేశానండి ఇక్కడ నవావధానం మధ్యాహ్నం పూట ఎక్కడో తెలంగాణలో ఒకసారి జరిగింది ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉదయ ప్రాంతంలో చేశాను సాయంత్రం ఒక ఒక ప్రోగ్రామ్ ఉంది ఎక్కడో ఒక దగ్గర ఇంకొక ఇంకొక ఊర్లో మధ్యలో కారు పెట్టుకున్నారు వాళ్ళు వెళ్తున్నారు ఇంకొకరు వచ్చి మాకు కావాలండి రేపు అన్నారు అయ్యా నాకు ఈవేళ అయిపోయింది పని ఉదయమే నేను మార్నింగ్ విమానానికి వెళ్ళాలి అని అంటే అయితే మాకు మధ్యాహ్నం ఇచ్చేయండి అన్నారు మధ్యాహ్నం మూడు నుండి ఐదు వరకు ఒక దగ్గర ఆరు నుండి ఎనిమిది వరకు ఇంకో దగ్గర ఇలా ఒకే రోజు మూడు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కారణం ఏంటంటే భాష మీద మహానుభావులైనటువంటి మహా ప్రాతస్మరణీయులైనటువంటి మహాకవుల తాలూకా నాద స్పరిశ చేత స్పర్శ చేత అలా వింటారు ఎవరి కోసం ఉంటారు ఉంటారు వింటారు పిల్లలైనా అంతే పెద్దవాళ్ళైనా అంతే పెద్దవాడికి కూడా పద్యం అంటే చూడండి ఎంత ఆనందం అవును అది యాక్చువల్ పిల్లలైనా వింటారండి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎందుకంటే కనెక్ట్ అవ్వాలి అంతే ఆ మెథడాలజీ తెలిస్తే చాలు తెలియాలి తెలియాలి వాళ్ళని ఆకర్షించాలి కరెక్ట్ ఒకసారి కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతారు అంతేగాని నేను ఆంధ్రోపన్యాసుకుని తరగతిలో పిల్లలందరినీ కూర్చోబెట్టి పద్యం చదువుతాను వినండి అది చదువుతాను వినంటే వాడు వినడు వాడు వినడు విన వినకపోవడానికే ప్రయత్నం చేస్తాడు మనం ఎలా వాడిని మన బుట్టలో వెయ్యాలి అని మనం ఎలా వాళ్ళు వినిపించాలి కదా ఇది ఈ సాధనాన్ని ఎంచుకున్నాను బాగా కృతకృత్యుని అయ్యానని ఇది నాకు ఒక చాలా ఆనందం నేను నాటకాలు రాసినవి ఉన్నాయి నా నాటకాల్లో చాలా చాలా మీరు చెప్పినట్టుగా అనేక పురస్కారాలు పొందాను ఆ ఆ స్వామి స్వామిదేవి వల్ల ఇదిలాగా సాగుతూ అంటే ఇప్పుడు నవావధానం అంటే యాక్చువల్గా ఈ ప్రక్రియ గురించి ఇంతవరకు టు బి ఫ్రాంక్ మేము వినలేదండి గురుగారు అట్ ద సేమ్ టైం చాలా కొత్తగా ఉంది చాలా ఎంగేజింగ్గా ఉంది అన్నిటికంటే చెప్పాలంటే ఇప్పుడు ఎందుకంటే అంటే యంగ్స్టర్స్కి ఈ ఎంగేజింగ్ పీరియడ్ అనేది చాలా తక్కువగా ఉంది అటువంటిది వాళ్ళని గంటల కొద్దీ కూర్చోబెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు కాదు సో అది ఎంతో వాళ్ళకి కనెక్ట్ అయితే తప్పితే అవును దానిలో ఇన్వాల్వ్ అయితే తప్పితే వాళ్ళు చూడండి ఇప్పుడు మోడర్న్ డాన్సులు కావచ్చు ఇటువంటివి ఏమైనా కావచ్చు వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటారు వాళ్ళు అలాగా ఇది కూడా ఏంటంటే వాళ్ళకి కొత్తగా అనిపించింది కొత్తగా అనిపిస్తుంది మార్క్స్ అనేది మనకి ప్రైమరీ ఇది అయిపోయింది తల్లిదండ్రుల వైపు నుంచి కావచ్చు ఇటు పాలసీ గవర్నమెంట్ వైపు నుంచి కానీ ఏదైనా ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కానీ చూస్తే మార్కులే ప్రతిదానికి కొలమానం అయిపోయాయి ఇంకొక ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి మీరు అన్నారు కాబట్టి మీరు ఇంకా మాతన్నారు తర్వాత తరం కదా మీరు మీరు అక్కడ నుంచి వచ్చారు ప్రాతినిధ్యం దానికి వహిస్తున్నారు అంటే మీరు కూడా అందులో ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే విషయం ఏంటంటే ఏది చదివినా సరే అది గుర్తుంచుకోవాలి కదా కరెక్ట్ ఏదైనా మీ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి ఇష్టం వచ్చిన విషయాన్ని తీసుకోండి అది చెప్పే ఒక గొప్ప ఆధికారికంగా చెప్పగలిగే సత్తా ఉంటే కదా తొంభై తొమ్మిది మార్కులు వస్తాయి మనిషికి కరెక్ట్ మరి నువ్వు మర్చిపోతున్నా నిన్న చదివింది ఇవాళ మర్చిపోతు నువ్వు ఏంటున్నట్టు మేము అలా చదువుకున్నాం కాదు అది కాదు కదా మనం అందుకని నేను అంటున్నది ఏంటంటే మీరు ఏ విషయాన్ని సేకరించండి ఏ ఏ పేపర్ రాయండి కానీ ఇక్కడ మాత్రం మనకేంటవుతుందంటే జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఉన్నది పిల్లల మీద అది యువత సంతరించుకోవాలి ప్రతి విషయాన్ని కూడా వారు దీన్ని అవగాహన చేసుకోవాలి చాలా మీ మాట అంటే దానికి కూడా ఒక కారణం ఉంది గురుగారు ఏంటి అంటే ఇది ఇంకా తర్వాత ఉపయోగపడదు ఇప్పుడు మార్కులకే అంటే భవిష్యత్తులో ఇంకా ఉప ఉపయోగపడదు అనేసరికి దాన్ని అక్కడ వదిలేస్తున్నారు అది అక్కడ వస్తుంది సమస్య ఇప్పుడు సైన్స్ని తీసుకోండి లేదంటే మ్యాథమెటిక్స్ కానీ ఎటువంటివి ఏమైనా సబ్జెక్ట్స్ తీసుకుంటే ఖచ్చితంగా అవి కంటిన్యూ అవుతున్నాయి అవుతున్నాయి భాషకు వచ్చేసరికి అలా కాదు అక్కడ ఇది డిఫరెన్స్ అనేది అన్నది మీరు అన్నది నిజమే ఎందుకు భాష పట్ల చిన్న చూపు అనేది మనకు ఉన్నది కరెక్ట్ ఇవాళ ఆంధ్రదేశం ఆంధ్రేతరమైనటువంటి మన తెలంగాణ ప్రాంతంలో కాకుండా అక్కడ విదేశాల్లో నేను చాలా ప్రదేశాలు తిరిగాను కాబట్టి అక్కడ ప్రేమ ఎక్కువైపోయింది మాతృభాష ప్రేమ ఎక్కువైంది మమ్మల్ని తీసుకువెళ్తున్నారు ఇంత ఇంత ఖర్చులు పెట్టుకొని మమ్మల్ని తీసుకువెళ్తున్నారు నేనే కాదు ఎంతోమంది తిరుగుతున్నారు మీరు చూస్తూ మీకు తెలుసు మీరు విదేశాల్లో చాలా వరకు విహరించి వచ్చిన వాళ్ళే మేము అందరం తిరిగినటువంటి వాళ్ళవి తిరుగుతున్నాము ఎందుకు తిరుగుతున్నాము మా జేబులో డబ్బులు పెట్టుకుని మేము వెళ్ళమంటే వెళ్ళలేము అంతంత ఖర్చులు పెట్టుకొని వారు తీసుకెళ్తున్నారు కింద నడనివ్వకుండా ఎంత గౌరవం ఇస్తున్నారు అంటే భాషకి ఎంత గౌరవం ఎంత సమున్నత స్థానాన్ని ఇస్తున్నారు వాళ్ళు ఒక 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 కళాకారుడు అంటే ఏ కళ అయినా సరే అంత ఆదరిస్తున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చి మరి వాళ్ళు పోషిస్తున్నారు నిజంగా ఎన్నో 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 ప్రాంతాల్లో నన్ను ఉండిపోమన్నారు అదే నేను అక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నేను తక్కువ వాడిని కాదు అక్కడ అక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి నాకు ఇది ఉంది అని చెప్పి తర్వాత కూడా నన్ను ఆ రకంగా కానీ అది కాదు కదా మనం మనం మన పుట్టినది మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆనందం ఇంకో దగ్గర ఖచ్చితంగా అంటే మీరు ఇప్పుడు అన్నారు చూడండి ఆ అభిమానం రావడానికి కారణం కూడా అదే ఎప్పుడైతే ఈ పుట్టింటికి దూరం అయిపో ఇప్పుడు ఈ రోజు నేను వచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను నిజంగా చెప్పినట్టు ఏమో అంటే ఇక్కడ కూడా చాలామంది వచ్చి ఉండొచ్చు కానీ నేను అలా దూరం అయి ఉన్నాను కాబట్టి కొన్నాళ్ళు అది ఆ మమకారం ఉంది ఈరోజు నేను అటు భక్తి మార్గం కావచ్చు లేదంటే మన తెలుగు సాహిత్యం మీద ఏమైనా కార్యక్రమాలు చేద్దామని దానికి ఉత్సుకత చూపించడానికి గల కారణం ఇది అయి ఉండొచ్చు కూడా అంత తప్పకుండా అవి అయి ఉంటుంది అయి ఉండకపోతే ఇవి రారు ఎందుకంటే ఇది వ్యాపార ధోరణి కాదు కదా అన్నింటినీ వ్యాపార ధోరణితో మనం ముడి కట్టలేము కొన్నిటిని వ్యాపార ధోరణి తప్పదు బ్రతకాలి కాబట్టి ఏదో ఒకటి చేయాలి చేయాలి ఎదుటి వాడిని ఇబ్బందిగా పెట్టకుండా మన సాధ్యమైనంత వరకు పనిచేయాలి సరే అదండి సంగీత వావధానం అనేది మనం ఒక మన తాలూకా చక్కగా అది పది మంది ఆదరించినప్పుడే కదా ఆ కళ తాలూకా పారమ్యం మనం ఆనందగించగలుగుతాం అలాగా నేను దాన్ని ఇంకా కొనసాగిస్తూనే గురుగారు మీరు మాకు ఒక్క అవకాశం కనుక ఇస్తే మీరు అంటే మీరు ఎక్కడైనా కాలేజీలో చేసినప్పుడైనా లేదు అంటే మమ్మల్ని ఒకటి ఏమైనా అరేంజ్ చేయమంటే ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఆసక్తిగా ఉంది నాకు అందులో పార్టిసిపేట్ చేయాలని తప్పకుండా తప్పకుండా మీరు పాల్గొందురు ఏదైనా కళాశాల కూడా ఆ వేదిక కూడా కల్పిస్తాం మీరు దాన్ని తగినటువంటి ఏర్పాట్లు మీరు చేసుకుంటే తప్పకుండా మనం వెళదాము మీరు అన్నట్టుగా అది చేద్దాం సరే గురు పిల్లలు ముఖ్యంగా పిల్లలే మనకి రైట్ గురుగారు అయితే నెక్స్ట్ స్టెప్ కొద్దాం ఇప్పుడు అంటే సంగీత నవావధానం అయింది సినీ రంగం ఆ పరిచయాలు దానిలోకి ఎలా ఎంటర్ అయ్యారు అసలు సినీ సినీ రంగం అంటే అది నేను నరనారాయణ అని నా చేత రాయించారు ఎవరు పునరీకాక్షయ్య గారు ఎన్టీ రామారావు గారి బావమరిది బలరామన్నయ్య అని ఇద్దరు ఉండేవారు మీరు కర్తవ్యంలో విలన్ వేశారు వారు అందరికీ తెలిసిన వాళ్ళు అవతారం అన్ని సినిమాలన్నీ అతనే తీశారు సరే వారికి ఈ భాష అంటే విపరీతమైన ఇది అందులో నేనంటే ఇంకా ప్రా తమ్ముడు గారు తమ్ముడుగారు అలాగా ఉండి వల్ల ఒక ఒక సినిమా ఒకటి రాయడం జరిగింది అది సినిమా నేను ఎందుకు పేర్లు ఉండవు మీకు తెలియదు తెలుసు కదా అది ఒకటి అయింది తర్వాత దానిలో వారిద్దరి పేర్లు వచ్చినట్టుగా ఒక సినిమా వాళ్ళకి ప్రార్థనా గీతం రాయమంటే కీరవాణి గారు దాన్ని స్వరపరిచారు బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు ఆ పద్యం సరే నన్ను తీసుకువెళ్ళారు అంతా షూట్ అయింది అందులో డిఈఓ క్యారెక్టర్ నేనే పాత్రలు వేయనండి సినిమాల్లో అన్నాను నేను అంటే ఆ వేళ ఎవరో రాలేదు ఆ వేళ ఎవరో రాకపోతే అది సరే మీరు మీ మీ డిపార్ట్మెంట్ ఫీల్డ్ కాబట్టి మీరు డిఈఓ ఇవ్వండి అన్నారు అతన్ని గారిని ట్రాన్స్ఫర్ చేసే ఆ ఘట్టం అది అది ఒక ఐదు ఆరు నిమిషాలు ఉంటుంది సరే అని చెప్పేసి వెంటనే అయిపోయింది అలా నేను మొట్టమొదటి సినిమాలో రాఘవే గారబ్బాయి అనే సినిమాలు నేను ప్రవేశం చేశాను ఏంటి ఇటు పద్య రచయితగా అటు నటుడిగా ఆ తర్వాత మళ్ళీ మీలాంటి వారు నాకు అమెరికాలో చాలామంది ఉన్నారు అందులో ఒక అతను ఏంటంటే మీరు ఎందుకు పాటలు రాయరు అన్నాడు పాటలు ఎందుకు రాయనండి నాకు ఎవరు రాయమంటే కదా రాస్తాను నేను ఎలా అయ్యా నేను పాట రాస్తానండి సినిమాకి నన్ను పెట్టండి అని అంటాను ఏంటి అనలేం కదా అంటే దాని పరిస్థితి ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా మన మన రంగం కాదు ఇది మనకి ఎందుకు ఆ గోల్ అని చెప్పేసి ఉండేవా అంటే అప్పుడు అతను రాస్తానండి అప్పుడు దేశభక్తికి ఏం మంచిది రాయండి అంటే ఒక్క అమ్మాయి తప్పని సందీప్ కిషను తర్వాత ఇంకొక అమ్మాయి నిత్యా మేనను మిక్కీజే మేయర్ మ్యూజిక్ చేశాడు ఆ పాట వీళ్ళందరూ పెద్దవాళ్ళే ఎవరు శ్రీకృష్ణ అని ఇంకొక అతను ఎవరు అతను కార్తీక్ ఎవరు అతను పెద్ద అయిన రై అతను అతను పాడాడు అవి పాడారు అంతా అయిపోయింది దానిలో కూడా ఒక వేషం వేయాల్సి వచ్చును కానీ నేను వేయలేదండి సరే ఇంకెవరు కాదు రాజ రాజసింహ అనుకుంటాను ఆ డైరెక్టరు ఆయనతో ఆ పాట అయిపోయింది ఇలా అక్కడక్కడ దూరంగా ఉన్నాను కదా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉండండి అంటున్నారు అప్పటికే నేను భాషా సాహిత్యాలు చేయడానికి ఒక అన్ని టీవీలతోనే నేను ఇది పెట్టుకున్నా వాళ్ళు పిలిచారు పద్యవైభవం అని పెట్టి దేవస్థానం వాళ్ళ రమణాచారి గారు వారు ఒక ఇరవై ఎపిసోడ్స్ అంటే ఉపాధ్యాయుస్లో ఎస్వీబీసీలో ఇరవై గ అరగంటవి అవి ఒక రెండు గంటల సేపు ఇలా ఇలాగా వాళ్ళకి అంటే రెండు రోజులు ఉన్నాను మొత్తం ఇరవయో ఎన్నో చేసి మరి ఇంకా అంతే ఒకటే ఇలా ఆన్ చేసుకునే రెండు మూడు సెట్లు మారే అక్కడ ఉన్నాడు అలాగా చేస్తే వచ్చేసాను సెలవు లేవు ఉద్యోగం చేస్తున్నాము ఆ తర్వాత ఈటీవీకి మొట్టమొదటిసారి డెబ్భై ఎపిసోడ్లు చేసాను తెలుగు వెలుగు తెలుగు వెలుగులో ప్రారంభం నేను ముందు ఉండేవాడిని చివరి చివరినాథన్ ఉండేవాడు అది ఒక డెబ్భై కారణం ఇట్టు వెళ్ళేము వైజాగ్లో పని చేస్తూ అక్కడ నేను ఉద్యోగం చేస్తూ తర్వాత ఏబిఎన్లో ఆదివారం తెలుగువారం అనే ఒక శీర్షిక శీర్షికలన్నీ నేనే పెట్టాను ఆదివారం తెలుగువారం ఆ చూడండి ఎలాంటిది అంటే మీరు తెలుగు వాళ్ళు అందరం ఉంటున్నాం తెలుగు మాట్లాడము అవును అందుకని నేను అంటున్నది ఏమిటంటే సోమవారం నుండి శనివారం వరకు మీ ఇష్టం వచ్చిన వృత్తుల్లో మీరు ఉండండి ఏ భాష మాట్లాడండి మాకు అభ్యంతరం లేదు కనీసం ఆదివారం అయినా మీ పిల్లల్ని ఇక్కడ ఈ ఈ ఒడిలో కూర్చోబెట్టుకొని మనవల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళతో తెలుగు మాట్లాడండి అయ్యా గంటసేపు మాట్లాడండి అయ్యా ఆదివారం అయినా తెలుగు వారం అనే ఒక ఒక ఇది వాళ్ళకి కల్పించండి అయ్యా అని అందరు ఎవరిని చూసినా సరే వా మమ్మీ ముష్టంకులు వచ్చాడు అని అంటాడు ముష్టంకులేమిట్రా అని అంటే వాడికి వాడికి పాపం అంతకంటే మరి ఏమి లేదు ఆ పరిధి ఆగలేదు వాళ్ళు కూడా తల్లు ఎలా తయారయ్యారంటే కొంతమంది నువ్వు తెలుగు మాట్లాడావంటే మాట్లాడేవంటే అవును అవును ఇది కూడా విన్నా ఇది ఇది ఇక్కడే కాదండి అమెరికాలో కూడా ఉంది ఇది ఉంది సమస్య అంటే ఎందుకంటే అంటే అది ఎవరికంటే కొత్తగా అక్కడికి వచ్చిన పేరెంట్స్ ఉంటారు కదా పిల్లలకి వాళ్ళకేమో మనం ఇంట్లో తెలుగు మాట్లాడితే వీళ్ళు అక్కడ పిల్లలతో ఫాలో అవలేకపోతారేమో అని భ్రమ భ్రమ అంతే అక్కడ అర్థం ఉంది అక్కడ అందరూ కూడా నాన్నమ్మ తాతయ్య అంటున్నారు మన వాళ్ళు అందరూ కూడా మన వాళ్ళు ఇక్కడ లేదు అది గ్రాండ్ తప్పించి ఇక్కడ అంటం లేదు అలా అనకపోతే లోక్ అయిపోయినట్టుగా ఒక ఫీలింగ్ అదొక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నన్ను ఎక్కడికో ఉపన్యాసం తీసుకెళ్తున్నారు కాకినాడ ఎక్కడో వెళ్తుంటుంటే ఆ తల్లి ఉంది ఆ పక్కన అందులో ఉంది ఆవిడ ఆవిడ చెప్తుంది అనమాట ఏమిటండి ఈ తెలుగు అలాగే అంటే నేను నేను దేనికి వెళ్తున్నానో ఆవిడకి తెలియదు తెలుగు భాష మీద నేను పట్టు నేను ఒక ప్రతినిధి అనేటువంటి విషయం గమనించకుండా ఆవిడ లేదు నన్ను లిఫ్ట్ వాళ్ళు తెమ్మన్నారు నన్ను పంపించి ఏమిటండి తెలుగు మాట్లాడతారు దిక్కుమాల తెలుగు ఇంత డబ్బులు ఇచ్చి మనం పెడుతున్నాం కాన్వెంట్స్లో ఓడి చేసేసి నాన్ సెన్సెస్ వెరీ సోడే చూసే అని అనిచేస్తుంది ఆవిడ అంటే నేను చెప్పాను నేను ఏమిటమ్మా ఇది అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నా ఉపన్యాసం ప్రారంభమైంది ఇది దృష్టిలో పెట్టుకున్నాను పెట్టుకొని మొత్తం కడిగి బారీసాను అసలు మొత్తం ఉపన్యాసం అంతా అదే అయిపోయేసరికి ఆ తర్వాత వచ్చి అక్కడ రెండు చేతులు పెట్టి దండం పెట్టి నన్ను క్షమించండి నేను మీరు మీరు ఎంత ఇదని నాకు తెలియదు ఇంత ఇది కాదమ్మా మన ధర్మం ఇప్పుడు నేనేం తప్పంటలేదు కదా ఆదివారం తెలుగువారం వారంగా ఉండండి మీరు కనీసం ఒక వారం పెన్నమ్మ అంటే తెలియదు వాడికి మా తాతయ్య అంటే తెలియదు ఇంకా ఇప్పుడు మనకి మేనమామ ఉంది వాడికంటే అంకులని కర్మ మనకేంటి ఆ కర్మ మనకి మామయ్య ఒకడున్నాడు ఇంకొక మా మేనమామ ఒకడున్నాడు ఎన్ని ఉన్నాయి గోడలు ఉంది అన్నిటికీ అది కజినే అంటాడు అది చెల్లిలో తెలియదు ఈ బాధలన్నీ మనకి ఇవి మనం పోగొట్టుకోవాలి నేర్చుకోవడం తప్పు కాదండి పద్నాలుగు భాషలు నేర్చినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు గారు మన తెలుగువారు పదహారు భాషల్లో అనర్గళమైన పాండిత్యం కలిగినటువంటి పుట్టపత్య నారాయణాచార్యులు వారు మన తెలుగువారు ఎంతమంది ఉన్నారు అనుకున్నారు తెలుగు నాలుగైదు భాషలు నేర్చిన వాళ్ళు వందల వందల వేల మంది ఉన్నారు మరి నీకు గాంధీ గారు ఎప్పుడో చెప్పారు ఆయన నువ్వు టెన్త్ క్లాస్ అయ్యేసరికి నాలుగు భాషలు నేర్చుకోరా అన్నాడు ఆయన ఆటోబయోగ్రఫీలో ఏంటి చెప్పాడు నాలుగు భాషలు నీ మాతృభాష ముందు నేర్చుకో కరెక్ట్ తర్వాత రాజభాష నేర్చుకో హిందీ అనుకోండి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకో ఇవన్నిటికీ ప్రధానమైనది సంస్కృతం నేర్చుకోరా అన్నాడు నాలుగోది ఇది మనం వారిని మనం ఆదర్శంగా తీసుకుని వారు చెప్పిన మాటలు పదో తరగతికి అన్నాడు అతను ఒక ఒక హద్దు పెట్టాడు ఇవాళ్ళ కాదు కదా మరి ఏమిటవుతుందో నేను మీకే బాగా తెలుసు మాకంటే అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆ రకంగా కొంచెం మౌల్డ్ చేసి ఉంటే ఉంది కొంచెం దీనిలో ఎంతో కొంత ప్రోగ్రెస్ ఉంటుందండి అవును ఏదైనా అండి ఇప్పుడు వీడి తప్ప వాడి తప్ప అనడం కాదు ఇక్కడ మన కంటూ మనకు చైతన్యం కలిగి ఉండాలి అది మాత్రం ఇప్పుడు మనకి పక్క రాష్ట్రాల్లో లేవేమీ ఈ బాధలు లేవేమి ఉన్నాయి మనం మాట్లాడతారు కానీ మన భాషను మాతృభాషను మరిచిపోరు అది నేను అంటున్నది ఎంతసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే మన మాతృభాష కాబట్టి ఇంతసేపు పాలమీ గడ కన్న పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష పంచదారల కన్న പനസ തോനലക്കന്ന തൈ നദി മന തെലുഗു ഭാഷ ജുൺ തേന കന്ന ജു മുക്കൽ കന്ന തൈ നദി മന തെലുഗു ഭാഷ തിയമാമിഡിക്ക తీపులన్నిటి నది మన తెలుగు భాష తెలుగు భాషలో పుట్టుటే దివ్య వరము తెలుగు తల్లిని ఎదలో తలచుకు పూజ్య తను తనువెల్ల పులకరింప అంజలింత మురడి அம்மலார அம்மலாரா அஞ்சலிந்த முரண்டி ஓ ஐயலாரா அஞ்சலிந்த முரண்டி ஓ ஆந்திரலார శుభం శుభం అండి ఇది మీరు రాసింది నేను రాసిందే ఇది నేను రాసిందే ఎక్కడికి వెళ్ళినా ఈ చదవక తప్పదు ఎందుకంటే మనం ఇది ఒక ఉద్యమం పద్యోద్యమం పద్యాన్ని ఉద్యమంగా ముందుకు నడిపిస్తున్నాం కాబట్టి ఆ పద్యోద్యమం అనేది మనం వెళ్ళేటప్పుడు భాష ముందు ప్రధాన భాష లేకపోతే ఏమీ లేదండి ఎక్కడో అందుకని ఇలాంటివి చాలా 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 పద్యాలు పద్యం అయితే హృదయానికి ఆకట్టుకుంటుంది ఇందులో ఏ పదం కూడా మీకు అర్థం కాని లేదు మనకి సరళంగా అంత సరళంగా తెలుగు వాళ్ళ వంటకాలతో తెలుగు వాళ్ళతో పదార్థాలతోనే ఉంది మనకి ఇష్టమైనవి ఇవన్నీ భాషకు సంబంధించినవి పద్యాలు కూడా అంతే పదాలు కూడా అంతే మనం చదివే విధానం చెప్పే విధానంతో పిల్లలందరూ కూడా ఆకృష్టులవుతారు అవుతారు అని నా ఉద్దేశం ఇలాగ అన్నింటినీ కాకుండా ఇది భాషా వ్యవహారంలో ఉంటే మరి నాటక రంగంలో చాలా చాలా చేసి ఉన్నాము మరి